పేద ప్రజలకు ఎస్ఆర్బిసి కాలువకు ఆనుకొని ఉన్న లోతట్టు ప్రాంతాన్ని ఏండ్ల పట్టాలు ఇవ్వడం వల్ల నష్టం ఉందని ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గమనించాలని మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి సూచించారు. గత 3 రోజుల క్రితం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అసెంబ్లీలో ఎస్ఆర్బిసి కాలువలో ఇస్తున్న పట్టాలను మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి అడ్డుకున్నారన్న విషయంపై బిసి జనార్దన్ రెడ్డి ఎస్ఆర్బిసి క్రింద ఉన్న ఏండ్ల పట్టాలను స్వయంగా పరిశీలించి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అసెంబ్లీలో ఎండ్ల పట్టాలని తన పిఏ మురళీమోహన్ రెడ్డి అడ్డుకున్నారని చర్చించడం జరిగిందని జీవోఎంఎస్ 510/2019 డిసెంబర్లో ఛాలెంజ్ చేస్తూ పేద ప్రజలకు ఎస్ఆర్బిసి కాలువకు ఆనుకొని ఉన్న లోతట్టు ప్రాంతాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడం వల్ల నష్టం ఉందన్నారు. గతంలో 2014-2017 సంవత్సరాలలో ఎస్ఆర్బిసికి భారీగా గండిపడి బనగానపల్లి పట్టణంలోని అన్ని కాలనీలు జలమయం అయ్యాయని పట్టణ ప్రజలందరూ భయభ్రాంతులకు గురై 2 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా జాగారం చేశారన్నారు. రేపు రాబోయే రోజుల్లో అక్కడ మళ్లీ జరగదా అని జరిగితే ఎమ్మెల్యే రామిరెడ్డి బాధ్యునిగా ఉంటారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అత్తార్ జావీద్, రాయలసీమ సలాం, బుర్రన్, మద్దిలెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగిలి బెతుకులు నేను మిగిలించిన నిధులన్నీ తీసుకొచ్చి నేను చేసిన అని చెప్పి ఆడ 2 కాలువలు ఈడ 2 కాలువలు ఆడ 2 కాలువలు కడతాను. రోడ్లు పెట్టినావు, ఏం పెట్టినావు చెప్పు నువ్వు. ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన ఎన్ని అభివృద్ధి చేశావు 2 సంవత్సరాలలో? సిగ్గు శరం పోతా ఉంది, ఎక్కడ పోయినా మోకాళ్ళ లోతు గుంతలు. ఇటు తాడేపత్రికి పో, ఇటు పాణ్యం పో, ఇటు బేదంచెల్ల పో, ఇటు ప్యాపిలికి పో. గతంలో ఆ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి 2 సంవత్సరాల కిందట, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి రా చూద్దాం. కొలిగుల బస్టాండ్ కాడ చూసుకో, ఇక్కడ చూసుకో, ఎక్కడికైనా చూసుకో. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా నిన్ను మాట్లాడేదిస్తున్నారనుకుంటున్నావేమో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నీకు గౌరవం గాని విలువ గాని ఉంటే ఇప్పటికి కూడా మించిపోలే. ఒక సీఎం గారు అనుకుంటే 5,000 కోట్లలో పిన్నెట్స్, చిన్న పిన్నెట్స్. అది ఒక 30 కోట్లు తీసుకొచ్చుకొని పరిగణపల్లెలు మస్తులుగా లేవట్లేదు సార్ నీ అనుచరులంతా చుట్టుపక్కల. మరి ఏడ్చన్నారు రా తీసుకొచ్చి నువ్వు చేసి ఆ 30 కోట్లు పెట్టి ప్రజలకు అనువైన స్థలాన్ని ఇవ్వు, నీకు చేతులు అయితే ముక్కుతా. శభాష్ రామిరెడ్డిని ఇలాంటి బాగా బ్రహ్మాండంగా చేశావని చెప్పి నేనే చెప్తా, నీకు స్వాగతిస్తా. కాకపోతే సవాల్ స్వీకరించు. ఎన్ని కోట్లైనా రెడీ, నేను ఈ స్థలం ఇచ్చి పెడదాం. అనువైన ప్రాంతం కాదు ఇది ఎస్ఆర్బిసిలో. ఇప్పుడే అందరు విలేకరులు చూశారు ఆడ ఎవరిని కట్టుకుంటా కట్టుకో, నీ బామర్దికో, నీ తమ్ముళ్ళకో, ఎవరికైనా నీ బంధువులకు ఇచ్చి కట్టిస్తావా? ఇల్లు ఆడ కట్టిస్తావా? కట్టించు, మళ్ళా ఉంటారే మళ్ళా కట్టు మళ్ళా. లేదంటే ఎంత డబ్బులకైనా సరే సరీ సగం వేసుకుందాం, పేద ప్రజలకు ల్యాండ్ అక్వైర్ చేసి కట్టిద్దాం. ఆ సవాలు స్వీకరిస్తావా? లేకుంటే ఇప్పటి నుంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడేది నేర్చుకో. ఇప్పటికైనా ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఏదో అధికారం ఉందని చెప్పి అధికారం మదంతో ఊగిపోతే ఎక్కువ రోజులు ఉండవు. ఉంటే నీకు ఉండొచ్చు అధికార మదం. నువ్వు బయటకు రాని సంగతి తెలుసా అంటావు, దిన్న బయటనే తిరుగుతాను. ఏం పెరుగుతావా నువ్వు మాట్లాడితే? ఏం పెరుగుతావా అని నన్ను అంటావు. నేను కాదు పెరుగుతానని చెప్పినది, నువ్వు నన్నేం పెరుగుతావా అని అడుగుతున్నా. నా వెంటుగా కూడా పెరకలేవని చెప్తున్నా మళ్ళీ కూడా.